విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వీరస్వామి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సాధించుకునే వరకు అనే నినాదంతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృత నిశ్చయంతో పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులతో పాటు వామపక్ష పార్టీ నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.